ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో స్వయంభుగా వెలసిన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జల పుష్ప పాల ధాన్యవాసమును వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ స్వయంభుగా వెలసిన ఎల్లమ్మ తల్లి కలలో కనిపించి ఆలయ నిర్మాణం జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. దాతల సహాయంతో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి జగదంబ అమ్మవారి ఆలయ గుడి స్థలంలోని ట్రాక్టర్తో బాగు చేస్తూ ఉండగా ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టను ట్రాక్టర్తో రెండు మూడు సార్లు తొలగించగా మూడోసారి మళ్ళీ పుట్ట తెలిసింది. తెలిసి అమ్మవారు మాకు కళ్ళలో కనిపించి నేను ఎల్లమ్మ తల్లిని ఇక్కడ నాకు గుడి నిర్మించండి అని అడిగింది అమ్మవారు. ఒక సంవత్సరం మేము పట్టించుకోలేదు. తర్వాత అమ్మవారు మా కళ్ళలో కనిపించిన తర్వాత గుడి నిర్మించమని నిర్మించి భక్తుల సహకారంతో ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది.